आर्चिवन ब्रांच लो अन्नी मेंस डिपार्टमेंट्स ओसीपीलो सीआईटीयू आर्चिवन ब्रांच कमिटी आध्वर्यंलो नल्ल गार्चीलु धरिंची निरसन व्यक्तं चेशारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కోల్ ఇండియాలో కార్మికులకు వేతనాలను ఆపినందుకు నిరసనగా డిపిఏ నిబంధనలకు సడలింపు ఇచ్చి 2.5 లక్షల బొగ్గు గని కార్మికులకు వేతన ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగించి ఈ గొడవకు చర్మగీతం పాడాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపి సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు। వేతన ఒప్పందం చర్చల విషయంలో సిఐటియు డిపిఏ నిబంధనలను సడలించాలని చెప్తూనే వస్తున్న డిపిఏ నిబంధనలు పెద్ద సమస్య కాదన్న బిఎంఎస్ సైతం నేడు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలలో కలిసిందన్నారు। కోల్ ఇండియా చైర్మన్ మాట మేరకు సమ్మెను 12 13 14 తేదీకి వాయిదా వేశారని ఈ సమ్మెని యూనియన్లకు అతీతంగా విజయవంతం చేయాలని ఆయన కార్మికులను కోరారు। బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశం లేకుండా కోల్ ఇండియా చైర్మన్ ఏ విధంగా ఒప్పందాన్ని చేస్తారని కావాలనే నేడు బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మికుల వేతనాలతో తమాషా చేస్తుందని విమర్శించారు। అధికారులకు కార్మికులకు గొడవలు జరిగి పారిశ్రామిక సంబంధాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తున్నారని సమ్మె జరిగితే విదేశాల నుంచి పూర్తి స్థాయిలో ఆదాని బొగ్గును దిగుమతి చేసుకొని బొగ్గు పరిశ్రమను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న తీరును కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు। 11వ తారీఖు లోపు సమస్య పరిష్కారం కాకపోతే బొగ్గు గనులపై జరిగే సమ్మెను పూర్తి స్థాయిలో విజయవంతం చేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఆయన కార్మికులను కోరారు। అన్ని కార్మిక సంఘాలతోటి కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చాం। ఈ డిపి గైడ్లైన్ ఎప్పటికైనా ప్రమాదకరం, అధికారులకన్నా కార్మికుల జీతాభత్యాలు ఎంతమాత్రం పెరగద్దని దాంట్లో ఉంది। ఏ కంపెనీ అయినా నష్టాల్లో ఉంటే వేతన ఒప్పందాలు చేయొద్దని పెంచొద్దని ఉంది, అవన్నీ కూడా కార్మిక విరుద్ధంగా ఉన్నాయి। ఎవరొక్కరు ఆ సెట్ల ఆధారంగా కోట్ల కేసేస్తే వాళ్ళకి అనుకూలంగా తీర్పొస్తానని తెలిసినప్పటికీ యాజమాన్యం అంటే కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దాన్ని లెక్క చేయకుండా చట్టం చేసేది మేమే అమలు చేసేది మేమే అన్న విధంగా ఒప్పందం చేసింది। దాన్ని అధికారుల సంఘం కొంతమంది అధికారులతో కోర్టు ద్వారా పోటం ద్వారా వాళ్ళకి అనుకూలం వచ్చింది। ఇప్పుడు అది కోర్టుకు వెళ్ళిన వాళ్ళని తప్పుపట్టడానికి అవసరం లేదు, చట్టంలోనే లోపం ఉంది, ఆ చట్టం ఆధారంగా కోర్టు తీర్పిచ్చింది। ఎప్పుడైనా ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, కోర్టు దాన్ని అమలుపరచడం కోసం లోబడి పనిచేస్తాయి, అందుకని ఇప్పుడు ఎవరిని తప్పుపడతాం, అందుకని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వెంటనే మీరు ఏదైతే డిపి గైడ్లైన్ లోబడి ఒప్పందాన్ని చేయలేదో దాని వెంటనే ఆ డిపి గైడ్లైన్ రద్దు చేస్తే తప్ప ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అవ్వదు। ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు అరపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, ఎస్కే గౌస్, సంయుక్త కార్యదర్శి చెల్లా రాజేంద్ర, అన్నం శ్రీనివాస్, ఇప్పలపల్లి సతీష్ కుమార్, నంది నారాయణ, సంతోష్ కుమార్, బద్ది రవి, బూరుగుల రాములు, వంగల శివరాం రెడ్డి, శ్రీనివాసరావు, వంగల రాములు, సతీష్ కుమార్, జే మల్లేష్, జనార్దన్, బి సురేష్, వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్ కార్మికులు పాల్గొన్నారు।